హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిదినం బ్లాగ్స్ బై పుష్ప. ఇవాళ కార్తీక సోమవారం కాబట్టి నేను మీకు ఒక శివుడి ఆలయం, మేము దర్శించుకున్న ఆలయం వీడియో చూపించబోతున్నాను. అదేంటి అంటే నల్గొండ జిల్లాలో ఉన్న చెరుగట్టు ఆలయం. దీని ప్రత్యేకత ఏంటి, ఇది ఎక్కడుంది, అవన్నీ చూసేద్దాము. వీడియో చూసే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేసింటే ఒకసారి ఛానల్లో వీడియోస్ చూడండి, బాగున్నాయనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం దగ్గరగా వచ్చేసాము చెరుగట్టు టెంపుల్ దగ్గరికి. అక్కడ మొత్తం కొండ ప్రదేశం అండి, కొండపైన శివుడు వెలిసాడు అన్నమాట. ఈ ఏరియాని చెరుగట్టు అంటారు. ఇక్కడ టెంపుల్ పైన నుంచి కనిపిస్తున్న గుట్ట పైన శివుడు ఉంటాడు. సో మీకు తెలియాలని నేను ఆ కొండ ప్రదేశం మొత్తం వీడియో తీశాను. ఇప్పుడైతే మనము టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. మొత్తం టెంపుల్ కొండ పైకి ఉంటుంది. యాక్చువల్లీ టైమింగ్స్ ఉంటాయి 12 దాకా అంట, కాకపోతే కార్తీక మాసం కాబట్టి ఓపెన్ ఉన్నట్టుంది. నాకైతే దర్శనం అయ్యింది 12:30 అలాగా. మేము రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం కొండ ప్రదేశమే. ఇలా పైకి వెళ్ళే దారి అన్నమాట ఇది. మనకి వెహికల్స్ కూడా ఉంటాయి వెళ్ళడానికి. మేమైతే మా వెహికల్లోనే వెళ్ళిపోయాము. మీదికి వచ్చాక మనకి మధ్యలో కొండపైన శివుడి పెయింటింగ్ కూడా కనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా నేను వీడియో తీశాను, చూడండి. ఆల్మోస్ట్ ఆల్ మనము ఎంటర్ అయిపోయాము పార్కింగ్ ఏరియాలోకి. అక్కడ పైకి చూస్తే కొండపైన శివుడి విగ్రహం ఉంది కదా, అక్కడ దాని కింద మనకి రెండు ఫేసెస్ ఉన్న శివుడు కనిపిస్తాడు మెడలోని నాగుపాముతోని. ఇదైతే కొండ అండి. ఈ పైన జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడ మన శివుడు ఉంటాడు. అది ఎలా వెళ్ళాలో చూపిస్తాను. కొండల మధ్యలోంచి వెళ్ళే వాళ్ళంట ముందుగా. అయితే ఇప్పుడైతే మనకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. చాలా రోజుల కింద అయితే ఆ రెండు కొండల మధ్యలోంచి వెళ్ళే వాళ్ళంట. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాము. చాలా సన్నగా ఉంటుంది దారి. ఈ దారి అంతా వెళ్ళే దారి, పైకి వెళ్ళే దారి అన్నమాట. కొండ పైన శివుడు వెలిసాడు. శివుడి దగ్గర మేము దిగిన ఫోటో ఇది. ఇక్కడ శివుడు ఉంటాడు. ఇది మనము దిగేదారి. ఇక్కడ మనకి చెప్పులతోనే వీపు పైన కొట్టి ఆశీర్వదిస్తారన్నమాట. చెరుగట్టు స్పెషాలిటీ అది. ఎక్కడా చూడం మనము ఇలాంటిది. ఇక్కడికి వచ్చి అనుభవిస్తేనే మనకు అది తెలుస్తుందన్నమాట. కానీ చాలా బాగా అనిపించింది. కొండపైకి వెళ్తుంటే కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఒక్కరొక్కరే వెళ్ళాలి పైకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. దీని వెనకాల వ్యూ అంతా చూపిస్తాను, చూసేయండి. ఇది టెంపుల్ సైడ్ వెనకాల అంతా వ్యూ. మా అభినవ్ హాయ్ చెప్పిపోతున్నాడు. ఇలా ఉంటుంది గుట్టపైకి ఎక్కాక. ఇది గుట్టపైన ఉన్న గోపురం అన్నమాట. మనం లోపలికి వెళ్తే ఇంకా కొండ కింద మనకు లోపలికి ఇంకో శివలింగం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేస్తే రైట్ సైడ్లో హనుమాన్ దేవాలయం ఉంది, అది కూడా దర్శించుకొని వచ్చాము. వీడియో మాత్రం కొద్దిగా క్లియర్గా లేదు, వాక్ చేస్తూ తీస్తుంటే కొద్దిగా షేక్ అయింది, ఏమనుకోకండి. అయితే హనుమాన్ టెంపుల్ క్లోజ్ చేసిందన్నమాట గేట్. అయితే లోపలికి చూసేయండి. ఇదే అండి వాళ్ళకి చెరుగట్టు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.